హాయ్ వ్యూవర్స్, అల్లు అర్జున్ అంటేనే స్టైలిష్ స్టార్. కేరళ వరకు వ్యాపించిన స్టార్డంతో అక్కడ మల్లు అర్జున్గా మరెందరికో బన్నీగా ప్రస్తుతం ఐకాన్ స్టార్గా ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు మన అల్లు అర్జున్. యూత్లో ఆయన ఎంత క్రేజ్ని సంపాదించారో ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే హోమ్లీ స్టార్గా కూడా అంతే చోటుని సంపాదించుకున్నారు. 5 నంది అవార్డులు, 5 ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులు, 3 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డులు, మరెన్నో ఇతర అవార్డులు తన నట నైపుణ్యానికి రుజువుగా అందుకున్నారు. భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన నటులలో ఒకరుగా పేరు పొందారు. ఫోర్బ్స్ ఇండియా 2014 సెలబ్రిటీ 100 జాబితాలో స్థానం కూడా పొందారు అల్లు అర్జున్. సుప్రసిద్ధ నిర్మాత, గీతా ఆర్ట్ సంస్థ అధినేత అల్లు అరవింద్ రెండవ కుమారుడుగా ఏప్రిల్ 8, 1983న జన్మించారు అల్లు అర్జున్. 1985లోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన విజేతలో పసివాడిగా కనిపించారు అర్జున్. 1986లో కె విశ్వనాథ్ స్వాతిముత్యంలో బాలనటుడు ఆయనే. 2001లో మెగాస్టార్ నటించిన డాడీలో ఒక డాన్స్ కూడా చేశారు అర్జున్. ఆ తరువాత 2003లో ప్రసిద్ధ దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రిలో నటించి హీరోగా పరిచయమయ్యారు స్టైలిష్ స్టార్. ఇందులో ఉత్తమ నూతన నటుడిగా తొలి నంది అవార్డుని అందుకున్నారు. వెంటనే 2004లో నటించిన ఆర్యాతో ఉత్తమ యువ నటుడిగా మరో నంది అవార్డుని అందుకున్నారు. ఆ తర్వాత నుండి వరుసగా బన్నీ, హ్యాపీ, దేశముదురు, రేసుగుర్రం, సరైనోడు, రుద్రమదేవి, అలవైకుంఠపురం మొదలైన 22 చిత్రాలలో నటిస్తూ అవార్డుల మీద అవార్డులు అందుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తాజాగా నటిస్తున్న పుష్ప మరొక ఎత్తు. ఇందులో పూర్తి స్థాయి మాస్ రస్టిక్ పాత్రతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తారు అల్లు అర్జున్. అంతేకాకుండా ఇది వివిధ భాషల్లో పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో విడుదలకి సిద్ధమవుతోంది. అయితే ఒకే ఒక్క సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయిందనే చెప్పాలి. మార్కెట్ కూడా పెరిగిపోయింది, స్టామినా ఏంటో తెలిసిపోయింది. ఇప్పటి వరకు తను చేసిన సినిమాలన్నీ ఒకెత్తైతే అలవైకుంఠపురంలో సినిమా మరో ఎత్తు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. నాన్ బాహుబలి అనే కేటగిరీలో అగ్రస్థానంలో ఉంది ఈ చిత్రం. 260 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసి రికార్డుని సృష్టించింది. పాన్ ఇండియా విడుదల లేకుండా ఇన్ని కోట్ల వసూలు చేసిన స్టార్ అల్లు అర్జున్ ఒక్కడే కావటం గమనార్హం. ఇప్పుడు ప్రేక్షకులందరి కళ్ళు త్వరలో విడుదల కానున్న పుష్ప మీదే ఉన్నాయి. ఈ డిసెంబర్ 17న విడుదలకి సిద్ధమవుతున్న ఈ సినిమాతో అల్లు అర్జున్ ఇంకా ఎన్ని రికార్డులని తన ఖాతాలో వేసుకుంటాడో వేచి చూద్దాం. అల్లు అర్జున్ తగ్గేదేలే. ఇలాంటి జెన్యున్ అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై బాక్స్ ఆఫీస్. లైక్ కొట్టడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.